తెలంగాణ కాంగ్రెస్ లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు పలు ఇతర బాధ్యతల నుంచి తొలగించింది తెలంగాణ కాంగ్రెస్. దీంతో అసమ్మతి నేతలపై చర్యలకు కాంగ్రెస్ సిద్ధమైందనే సంకేతాలు వస్తున్నాయి. కొంతకాలంగా కొంతమంది కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించకుండా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు. తమకు కాంగ్రెస్ అధిష్టానం అంటే గౌరవం ఉందని సోనియా రాహుల్ తమ నాయకులని చెబుతూనే టీపీసీసీ చీఫ్ వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో కొనసాగుతున్న ఈ కొత్త పంచాయతీ ఎటువైపు దారితీస్తుందో అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లో ఇలాంటి పరిణామాలు సహజమే అయినా ఈసారి రేవంత్ రెడ్డి టార్గెట్ గా పలువురు కాంగ్రెస్ నేతలు మరింత దూకుడు పెంచడం మరింత కీలకంగా మారింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం జగ్గారెడ్డిపై చర్యలు తీసుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు ఇతర బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు టీపీసీసీ ప్రకటించింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ సహా ఇతర కీలక నేతలెవర్ని రేవంత్ రెడ్డి కలిసే అవకాశం లేదని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో కొనసాగుతున్న రచ్చ మరింత పతాక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.